సృష్టించిన హీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో 2 లక్షల రూపాయల పూచికత్తుపై సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఆమె ఇవాళ సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలైంది. సుమారు 6.5 ఏళ్ల తర్వాత ఇంద్రాణి జైలు నుంచి బయటకొచ్చింది. మరో 10 ఏళ్లైనా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సిబిఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్త సంతానమైన షీనా బోరా 2012లో హత్యకు గురైంది. 3 ఏళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 3 ఏళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణి ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణి గొంతు నులిమి చంపారని, ఆమెను తన చెల్లెలుగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో 2015 సెప్టెంబర్లో ఇంద్రాణి సంజీవ్లను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జీ అను సైతం అదుపులోకి తీసుకున్నారు.